Jyotiparam Brahma Deepam Sarvatamopaham Deepena Sadhyate Sarvam Sandhya Deepa Namostu Te. ఇది 7వ సంవత్సరం కోటి దీప ఉత్సవాన్ని చేసుకుంటూ ఈ కోటి దీపోత్సవాన్ని చూసి లక్ష దీపోత్సవాలని ప్రారంభించి దాదాపు 100 మంది దాకా చేస్తున్నారు అంటే ఇంతమందికి మార్గదర్శకాయమానమైనటువంటిది భక్తి టీవీ మాత్రమేనేది యథార్థం ఒక్కసారి అటు చూడండి వెంకటేశ్వర స్వామి యొక్క ఆనంద నిలయం మనకి కనిపిస్తోంది ప్రత్యక్షంగా ఆ ప్రారంభ ద్వారం దగ్గర ఇక్కడ ఒక్కసారి చూస్తే సాక్షాత్తు శంకరుడు కనిపిస్తున్నాడు ఆలోచించి చూడండి ఇక్కడ ఏవి ఏవైతే మనం ఎక్కడికి వెళ్ళి చూడలేమో అన్నీ ఒకే చోట లభ్యమయ్యేటటువంటి ప్రదేశం ఇక్కడ దీపాలను వెలిగించడానికి వచ్చాం దీప ప్రాశస్యాన్ని గమనిద్దాం మొత్తం ఈ ప్రపంచమంతా లయమైపోయినటువంటి స్థితిలో నీరు 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 అంతా నీరు గాఢాంధకారమైనటువంటి సందర్భంలో ఈ ప్రపంచాన్ని అంతటినీ ఒక ప్రమిదగా చేసి ఆ ఉన్నటువంటి జలాన్ని అంతటినీ నూనెగా చేసి కాలము అనే దాన్ని వత్తిగా చేసి సూర్యుడు దానికి నిప్పుగా అయి బ్రహ్మాండమైనటువంటి దీపరూపంలో వెలిగాడు మొట్టమొదట సూర్యుడు అది ప్రారంభ దీపం మనకి ఆ సూర్యుడి నుంచి అలా కిరణాలు వచ్చాయి సూర్యుని కిరణం అంటే అది సామాన్యమైనది కాదు ఆ ఒక కిరణం 12 రకాల ప్రయోజనాలని మనకి కలిగిస్తుంది మనం ఈవేళ అలా దీపాన్ని ముట్టిస్తున్నాము అంటే అన్ని దీపాలకి ఆద్య దీపం అంటే మొదటి దీపం సూర్యుడు మాత్రమే ఆ సూర్యుని యొక్క ఒక కిరణం అలా వచ్చి 12 ప్రయోజనాలని మనకి కలిగిస్తోంది ఈవేళ మనము దీపాన్ని వెలిగిస్తున్నాము అంటే ఆ దీపం వల్ల మనకి 12 ప్రయోజనాలు కలుగుతాయి అగ్ని కారణంగా దీపంలో ఉండే అగ్ని కారణంగా మొదటి ప్రయోజనం సూర్యుని నుంచి వచ్చే కిరణం ద్వారా ఏమిటి అంటే మీరందరూ చక్కనైనటువంటి వివాహితలు సంతానాన్ని కన్నవాళ్ళు కాబట్టి మీకు తెలుస్తుంది దాంట్లో ఉండే విషయం 3 నెలలొక దినము మురికి గర్భములోన మూల స్థానమునందు ముద్ద ఏర్పడెను గర్భిణి అయినటువంటి ఆమె యొక్క ఆ గర్భసంచిలో శిశువునదే అది ఎదగడం అనేది సూర్యుని నుంచి వచ్చేటటువంటి ఆ అగ్నికిరణం ఏదైతే ఉందో దాని ద్వారా జరుగుతుంది లోపల ఉండే శిశువు ఎదగడం అనేటటువంటిది చేసేది సూర్య కిరణం తల్లులందరూ గమనించుకోగలగాలి ఆ సూర్య కిరణ ప్రసారంలో ఉండే ఏ అగ్ని ఉందో ఆ అగ్ని ద్వారా ఈ లోపల అలా అలా పిండం శిశురూపంలో ఉన్నది ఎదుగుతూ వస్తుంది 4 నెలలొక దినము నాగాకంఠుడు వచ్చి నవసూత్ర ద్వారమున నడుమేరుపరచెను 5వ నెలలొక దినము ఆరుద్రుడా బ్రహ్మ అభయహస్తమునిచ్చి ఆయుష్షు పోసెను 6 నెలలొక దినము ఆరుద్రుడా బ్రహ్మ కాళ్ళు చేతులు నడుపు క్రమమేరుపరచెను 7 నెలలొక దినము ఎరుకాయ పిండము 7వ నెల రాగానే కాంతశ్రీ గర్భమున తిరుగాడసాగెను 8 నెలలొక దినము ఆ విష్ణువా బ్రహ్మ కంఠనాళము తెరచు క్రమమేరుపరచెను 9 నెలలొక దినము ఆ తల్లి ఓర్వక ద్వారము తెరువుమని శ్రీహరిని ప్రార్థించే గర్భంలో ఉన్నటువంటి శిశువు
ఆ సూర్య కిరణం నుంచి వచ్చినటువంటి అగ్ని ద్వారా అలా సంతానాన్ని మెల్లమెల్లగా పెంచి 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 లోకానికి తెస్తే మనందరం అలా పుట్టినవాళ్ళం. కాబట్టి ఎక్కడైనా పిల్లలకంటూ మనం జన్మదిన ఉత్సవాన్ని చేస్తూ ఉంటే నా గర్భంలో శిశువు ఆ సూర్య కిరణం ద్వారా వచ్చిన దీపం ద్వారా పెరిగింది కాబట్టి దీపాలని ఆర్పకూడదు అనే యథార్థాన్ని అర్థం చేసుకోవాలి. ప్రేక్షకులారా, మీలో ఉన్న వాళ్ళు ఎవడైనా జన్మదినోత్సవం నాడు దీపాలని ఆర్పుతారా, వెలిగిస్తారా? ఒక్కసారి చెప్పండి. ఖచ్చితంగా వెలిగించండి, అది మీ నుంచి రావాల్సిన ప్రతిస్పందన. ఇక్కడ దీపోత్సవాన్ని చేస్తున్నాం. ఆ సూర్యకిరణంలోంచి వచ్చేటటువంటి రెండవ కిరణం ఉంది, అది అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్న అదృశన్నుదహార్య. మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల మధ్యలో ఏటవాలుగా నేల మీద పడి నీటిని పీల్చి అక్కడ మేఘంగా ఏర్పాటు చేస్తూ ఉంటే అది వర్షంగా అలా భూమికి వస్తే మనందరం బతుకుతున్నాం. కాబట్టి దానికి కూడా కారణం ఏమిటంటే అగ్ని. మీరందరూ ఆ ప్రమిదలలో వత్తిని వేసి నూనెని అంతా పోసి బాగా ఇంకిన తర్వాత వత్తిని చివరిలో ఇలా నొక్కి అగ్నిని ముట్టిస్తున్నారే, ఆ అగ్నికి అంత ప్రాధాన్యం ఉంది. సూర్యుని నుంచి వచ్చే కిరణంలోని మూడవది ఏదైతే ఉందో అది జ్యోతిష్చక్రాన్ని తిప్పుతుంది. జ్యోతిష్చక్రం అంటే కాలం తిరగడం. దానివల్లే మనం ఏదైతే ఆంగ్ల భాషలో అనుకుంటున్నామో ఆ సెకన్లు ఏర్పాటయ్యేది జ్యోతిష్చక్రం తిప్పడం వల్లే. 60 సెకన్లు నిమిషం, 60 నిమిషాలు గంట, 24 గంటల రోజు, 365 రోజుల సంవత్సరం, 432,000 సంవత్సరాలు కలియుగం, 864,000 ద్వాపరయుగం, 1,96,000 త్రేతాయుగం, 1,728,000 కలియుగం కృతయుగం. ఇవన్నీ కూడా సూర్యుని నుంచి వచ్చేటటువంటి ఆ జ్యోతిష్చక్రం తిరగడం ఏ కిరణం ద్వారా సాధ్యమో అది. మీరందరూ అటువంటి దీపాలని వెలిగిస్తున్నారు. గత 6 సంవత్సరాలుగా ఇదిగో ఇప్పుడు కూడా వెలిగించబోతున్నారు. దీపపు శక్తి సామాన్యం కాదు. మనకి ఏ వెంకటేశ్వరుని యొక్క తిరుమల క్షేత్రం ఉందో ఆ మహానుభావుడు స్వయంభువుగా అక్కడ ఉద్భవించగానే పద్మపీఠం మీద ఆ మహానుభావుడైన వెంకటేశ్వరుడు నిలబడగానే మొట్టమొదట వెలిగించినటువంటిది అఖండ దీపాన్ని చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలుండేటటువంటి బ్రహ్మ మొదటి దీపాన్ని వెలిగించాడు. అది అఖండ దీపం. మన ఇళ్లలో కూడా మొదటగా దీపాన్ని వెలిగిస్తాం పూజా ప్రారంభంలో, పూజ మధ్యలో మళ్ళీ దీపాన్ని వెలిగిస్తాం, పూజ ముగింపులో మళ్ళీ నీరాజనాన్ని అలా దీపరూపంలో సమర్పిస్తాం. దీపం అనేటటువంటిది అంతటి కాంతివంతమైనది. వివాహాల్లో కూడా వధువుని స్వయంగా వేదిక మీదకి తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ఆమె మాత్రమే రాకూడదు. ఆమె ముందు దీపాలని పుచ్చుకుని ముత్తైదువులు అందరూ వస్తూ ఉంటే, ఆమె కొబ్బరి బొండాన్ని తీసుకొస్తూ ఉంటే, ఆమె వెనుక దీపాలని పట్టుకున్నటువంటి ముత్తైదువులు అందరూ వస్తూ ఉంటే మన ఇంటికి ఆమె దీప లక్ష్మిగా రావాలి. ఆ యథార్థాన్ని గుర్తుంచుకోండి, దాన్ని పాటించండి, అనుసరింప చేయండి. మనం దీపావళి అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి మాసం కార్తీక మాసంగా తెలిసిన వాళ్ళం. దీపావళి అంటే ఏవో చిచ్చుబుడ్లని వెలిగించుకుని మతాబాలను వెలిచించుకుని ఇళ్ళు ఒళ్ళు కాల్చుకున్నది కాదు. దీపావళి అంటే కుటుంబ సభ్యులందరినీ కూడా ఇంట్లో ఉండేటటువంటి ఆ దైవ మందిరం దగ్గరికి తెచ్చి ఒక్కొక్కరి చేత ఒక్కొక్క దీపాన్ని వెలిగింపజేస్తూ, ఇది మన తాత పేరిట వెలిగించే దీపంరా, ఆయన మన కుటుంబం గురించి ఎంత శ్రమపడ్డాడో తెలిసినా నెత్తి మీద పెద్దదైనటువంటి బరువు మూటని వెసుకెళ్ళి అక్కడ అమ్ముకొచ్చి ఆ ధనంతో మనని పోషిస్తే ఈవేళ ఇన్ని అంతస్తుల భవనాన్ని కట్టుకోగలిగాం. మన తాత ఎంత కష్టపడ్డాడో తెలిసినా
ఎవరో మోసం చేస్తే మోసానికి గురై మానసిక అనుతాపంతో ఉండి ఆ తరువాత మనని జాగ్రత్తగా రక్షించడానికి రాత్రింబవళ్ళు ఏదో ఉద్యోగాన్ని చేసి మనని పోషించి ఈ స్థాయికి తెచ్చాడని తాత పేరిట వెలిగించాలి. అలాగే మంచి కష్టంలో మనం ఉన్నటువంటి వేళ మనని పైకి తేవాలనే అభిప్రాయంతో ఎవరైతే మనకి ఇదిగోనయ్యా ఇది తీసుకుని నీ పిల్లల్ని చదివించుకో లేదా వ్యాపారాన్ని చేసుకో లేదా నీ గూడుని నిర్మించుకొని ఇచ్చాడో ఆ శ్రేయోభిలాషి పేరిట ఒక దీపాన్ని వెలిగించాలి. అలాగే మన పితరులు మరణించి పితృలోకానికి వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరిట ఒక్కొక్క దీపం చొప్పున అలా వెలిగించడమే కాక మనకి చదువు చెప్పి నాలుగు రాళ్లని సంపాదించుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చిన ఏ గురువులు ఉన్నారో వాళ్ల పేరిట కూడా ఒక్కొక్క దీపాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ గురువుల యొక్క శ్రేయోభిలాషుల యొక్క తాత యొక్క ముత్తాత యొక్క అమ్మమ్మ బామ్మ ఎవరైతే గతించి ఉన్నారో వాళ్ళందరి పేర దీపాలని వెలిగించి ఆ దీపాలకి సాక్షిగా ఒక దీపాన్ని విష్ణు దీపం అనే పేరిట వెలిగించి ఆ విష్ణు దీపాన్ని దేవాలయానికి ఇయ్యాలి. అలా ప్రతి ఇంటి నుంచి వచ్చినటువంటి ఆ విష్ణు సాక్షి దీపాలు ఏవైతే ఉన్నాయో ఆ దీపాల ఆవళి దీపావళి తప్ప ఏవేవో ఒత్తుల్ని వెలిగించేసి అక్కడ పెట్టేస్తేది దీపావళి కాదు. దురదృష్టవశాత్తు వేళ వాట్సప్ల్లో వాటిలో వీటిలో కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా కాల్చారో ఆ దీపావళి బాణసంచాన్ని దాన్ని చూపిస్తూ ఉంటే దాన్నే దీపావళి అనుకుంటూ ఉంటే కాదు అని తెలియజెప్తోంది భక్తి టీవీ. దీపాలన్నింటినీ వెలిగింపజేస్తూ ఆ విశేషాన్ని చెప్పిస్తూ గుర్తుంచుకోగలగాలి. పైగా మనకేదైనా మృత్యువు కానీ రాబోతూ ఉంటే అనుకోకుండా మృత్యువు అపమృత్యు అంటారు అట్లాంటిది రాబోతూ ఉంటే ఆ దీపావళికి వెనుక రెండు రోజులు అంటే బలిత్రయోదశిది ఆ రోజున దీపాన్ని స్వయంగా యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయచ ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్ఠినే అంటూ ఏ దీపాన్ని దానం చేస్తామో దాన్ని బలిదీపము అంటారు. అదిగో దీపాల్లో అది కూడా ఉంటుంది. రోజు మనం ఇళ్లలో వెలిగించేటటువంటి దీపం ఏదైతే ఉందో అది అర్చా దీపం, కేవలం అర్చన కోసం వినియోగింపబడేటటువంటి దీపం. ఎవరైనా వచ్చినట్టయితే వారికి చక్కగా ఇలా హారతిని ఇస్తామే అది నీరాజన దీపం. ఇంకో యథార్థాన్ని గమనించాలి, మన శరీరంలో హృదయంలో ఏదైతే ఉందో అది ప్రాణవాయువు అంటారు. ప్ర ఆన ప్రాణ అవుతుంది. మన శరీరంలో చైతన్యం రావడానికి ఉపయోగించేటటువంటి మొదటి అగ్ని ప్రాణవాయువు. అది నిజంగా వాయువులో అగ్ని ఉంటుంది. అంచేతనే మనం చైతన్యం కలిగిన వాళ్ళం అవుతున్నాం. ఆ దీపం కానీ ఆరిపోతే శరీరం చల్లబడిపోతుంది, వేడిమి లేకుండా పోతుంది. అలాగే అపానము అనే మరో వాయువు ఉంది, దాంట్లో కూడా అగ్ని ఉంటుంది. ఆ వాయువు ఉన్నటువంటి కారణంగానే శరీరంలో ఉండేటటువంటి స్వేదం చెమట యువతలకు వస్తోంది, కళ్ళలో నుండి మలినం యువతలకు వస్తోంది, నాలుక నుండి అశుభ్రత యువతలకు వస్తోంది, చెవిలో ఉండే అశుభ్రత యువతలకు వస్తోంది, ముక్కు నుండి ఉండే అశుభ్రత యువతలకు వస్తోంది. ఇదంతా ఆ వాయువులో ఉండే అగ్ని ప్రవేశించేటటువంటి కారణంగా, ఆ వాయువులో అగ్ని ప్రవేశించే కారణంగా జరుగుతోంది. సమానాన్ని ఇంకో వాయువు ఉంది, అది నాభి బొడ్డులో ఉంటుంది. ఆ బొడ్డులో ఆ విధమైన వాయువు ఉండి ఆ వాయువులో ఈ అగ్ని ప్రవేశించింది. కాబట్టే వాయువులో అగ్ని ప్రవేశించిన కారణంగానే సంతానం అనేది యువతలకి రాగలుగుతుంది. వ్యాన అనే ఆ వాయువులో అగ్ని ప్రవేశించి శరీరం నిండుగా అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ఇస్తోంది. ఇదే తీరుగా ఉదాన అనేటటువంటి వాయువులో అగ్ని ప్రవేశించి మాటని వచ్చేలా చేస్తోంది. ఇలాంటి దీపోత్సవాన్ని ఇక్కడ చేయించడానికి ఎక్కడెక్కడి నుంచి ఎందరిని రప్పిస్తున్నారో రమాదేవి చౌదరి దంపతులు, అలాగే వచ్చినటువంటి వారందరికీ కూడా సరైనటువంటి ఏర్పాట్లని ఎలా చేస్తున్నారో, ఇటుపక్క ఈ దేవుణ్ణి అటుపక్క ఆ దేవుణ్ణి అనే భేదం లేకుండా, శివ విష్ణు భేదం ఏమాత్రము లేకుండా
అందరికీ ఆనందం కలిగేలాగా, అందరికీ అన్ని సౌకర్యాలు లభించేలాగా, పైగా అందరికీ కూడా దాస్య భక్తి అలవడేలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగే మనం ప్రతిరోజు రావాలనే అభిప్రాయం కలిగేలాగా ఆర్థికమైనటువంటి అపేక్ష లేకుండా అన్నీ మీకు స్వయంగా ఇస్తూ చేస్తున్నారు అంటే ఒక్కసారి వారికి వారి కుటుంబం మొత్తానికి సంపూర్ణమైన సుఖశాంతులు లభిస్తూ ఇలాగే ఈ కార్యక్రమం కొనసాగాలని మనందరం ఒక్కసారి కరతాళ ధ్వనులని చేసి వారి కుటుంబానికి సంపూర్ణ సుఖశాంతులు కలగాలి అని ఆశిద్దాం. తప్పక పరమేశ్వరుని ప్రార్థిద్దాం. ఇక చిట్ట చివరిగా ఒక మాట, ఈ కార్యక్రమం 20 రోజుల పాటు దాదాపు సాగబోతోంది కాబట్టి తూర్పు దిక్కుకు అధ్యక్షుడైనటువంటి ఇంద్రుడికి నమస్కారం. తూర్పుకి దక్షిణానికి నడుమ ఉండే ఆగ్నేయ దిక్కుకి అధిపతి అయిన అగ్నికి నమస్కారం. పశ్చిమ ఇటు పక్క దక్షిణానికి అధిపతి అయిన యమునికి నమస్కారం. దక్షిణ పశ్చిమాలకి నడుమ ఉండే నిరుత్తు దిక్కుకి అధిపతి అయిన నైరుతికి నమస్కారం. పశ్చిమానికి వరుణునికి నమస్కారం. పశ్చిమ ఉత్తరాలకి నడుమ ఉండే వాయవ్య దిక్కుకి అధిపతి అయిన వాయువుకి నమస్కారం. ఉత్తరానికి అధిపతి అయినటువంటి కుబేరునికి, ఉత్తరానికి తూర్పుకి నడుమ ఉండేటటువంటి ఈశాన్య దిక్కుకి అధిపతి అయినటువంటి ఈశానికి నమస్కరిస్తూ, ఓ అష్టదిక్పాలకులారా, ఓ నవగ్రహాలారా, ఓ దశ దిశ అధిపతులారా, ఏకాదశ రుద్రులారా, ద్వాదశ ఆదిత్యులారా, అందరూ ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా నిర్విఘ్నంగా కొనసాగేలా చేయవలసిందని ప్రార్థిస్తూ మనందరం ఒక్కసారి పరమేశ్వరునికి మౌనంగా నమస్కరిద్దాం. ఆ కుటుంబానికి సుఖశాంతులు కలగాలి, సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలగాలి అని ప్రార్థిద్దాం. స్వస్తి.